ఈగిల్ చేంజ్ మేనేజ్మెంట్. ఈగిల్ చేంజ్ మేనేజ్మెంట్. ఈగిల్ చేంజ్ మేనేజ్మెంట్లో ప్రధానమైన 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 7 ప్రిన్సిపల్స్లో మొట్టమొదటి ప్రిన్సిపల్ చూద్దాం. ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎక్కువ కాలం బతికే ఏకైక పక్షి ఈగిల్. ఇది 70 సంవత్సరాలు బతుంది. మనిషితో ఈక్వల్గా బతుకుతుంది అది. మనిషితో ఈక్వల్గా 70 సంవత్సరాల పాటు బతుకుతుంది. దానికి 40 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి డూ ఆర్ డై అనే పొజిషన్ వస్తుంది. ఆ టైంకి దాని ముక్కు బెండ్ అయిపోతుంది. ఆహారాన్ని సంపాదించాలంటే ఏం చేయాలంటే సర్రం దూసుకెళ్ళి దాన్ని పట్టుకుని తీసుకొచ్చి దూరంగా ఎక్కడో పెట్టి దాన్ని తినాలి. ముక్కు బెండ్ అయితే చంపలేదు కదండి. స్పూన్ ఫోర్క్ అలాగే ముక్కు అలాగే దానికి. అలాగే దాని కాళ్ళు ఏవైతే ఉన్నాయో గోళ్ళు బెండ్ అయిపోయి ఉంటాయి. అంటే క్యాచ్ చేయాలంటే గోళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి. ఒళ్ళంతో బొచ్చు ఉంటుంది, అది పండిపోయి ఉంటుంది. ఎగరాలంటే చాలా 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 భారంగా ఉంటుంది. ఇది 5 కిలోమీటర్ దూరం కూడా చూడగలదు. 5-10 కిలోమీటర్లు ఎత్తు ఎగరగలదు. చాలా అత్యంత ఎక్కువ దూరం వెళ్ళగలిగే శక్తి దీనికి ఉంది. అంత విజన్ 20-20. అందుకే మన పురాణాల్లో విష్ణుమూర్తి యొక్క వెహికల్ ఏంటి అని అడిగితే రకరకాల మనకి ఎలాకేమో వినాయకుడికి వెహికల్ ఇలా వెహికల్స్ ఉంటాయి. మన గరుత్మంతుడు ఎవరైతే ఉన్నారో అది విష్ణుమూర్తికి వెహికల్. విష్ణుమూర్తి యొక్క విజన్ ఏదైతే ఉందో 20-20-20-40 అలాగా దీనికి ఎక్కువ దూరదృష్టి ఉంటుంది. అంటే గోల్స్ పెట్టుకోవాలంటే ఎలా చూడాలి? చాలా 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 దూరదృష్టితో చూడగలగాలి. ఇప్పుడు మనం ఒకే ఒక 7 ప్రిన్సిపల్స్ చెప్పుకోవడానికి టైం సరిపోదు కాబట్టి ఒక ప్రిన్సిపల్ గురించే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ డూ ఆర్ డై అనే పొజిషన్ వస్తుంది. ఈ 40 ఏళ్ళలో కఠినమైన నిర్ణయాల ద్వారా ఒక 150 రోజుల పాటు చాలా కఠినంగామైన నిర్ణయాల ద్వారా తను ఈ చేంజ్కి యాక్సెప్ట్ చేసి మారడానికి ప్రయత్నిస్తే ఇంకో 30 ఏళ్ళు బతుకుతుంది. లేదనుకుంటే 40 ఏళ్ళకే చచ్చిపోతుంది. దీని ప్రాసెస్లో 150 రోజులు పడుతుంది, 5 నెలలు పడుతుంది. అది ఎలాగో చూద్దాం. 1, ఇది మొట్టమొదటి చాలా చాలా ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోవాలి. అక్కడ దీన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయని పొజిషన్లో. అప్పుడు ముక్కు ఏం చేస్తుంటే పండగ గరుత్మంతుడి ముక్కు ఊడిపోయింది. ఓ నెలలో 10 నెలలకు ఈ బెండ్ అయిపోయిన ముక్కు పొజిషన్లో షార్ట్ కొండే కొత్త ముక్కు వచ్చింది. ఆ తర్వాత ఈ ముక్కుతో ఏం చేస్తుందంటే ఈ కాళ్ళ యొక్క గోళ్ళను కూడా పీకేసుకుంటుంది. ఇంకో 10 రోజులకి ఏమవుతుంది? కొత్త గోళ్ళు వస్తాయి. మంచి పది ఈ ముక్కుతోటి గోళ్ళతోటి కలిపి తనకున్న జుట్టు, బాడీ అంతా పండిపోయిన జుట్టు ఉంది, ఈ పండిపోయిన జుట్టును ఏం చేస్తుందంటే ఒకటి పీకేసుకుంటుంది. అంటే మన సెలూన్ కలి కటింగ్ చేసుకున్నట్టుగా మొత్తం బోడుగుండ్లా బాడీ అంతా తీసేసుకుంటుంది. అక్కడ రక్తం వస్తుంది, పెయిన్ వస్తుంది, బాధ వస్తుంది. ముక్కు తీసినప్పుడు బ్లడ్ వస్తుంది, పెయిన్ వస్తుంది. కాళ్ళు గోడలు తీసుకున్నప్పుడు పెయిన్ వస్తుంది, బాధ వస్తుంది. ఇవన్నీ అనుభవించి దప్పటికి 150 రోజులు పడుతుంది. అప్పుడు ముక్కు తనది కొత్త వచ్చింది, గోళ్ళు కొత్త గోళ్ళు వచ్చినాయి, బాడీకి ఉన్న ఈ పండిపోయిన జుట్టు ఏదైతే ఉందో అది పోయి కొత్త ఆకులు వచ్చింది. ఇప్పుడు కొత్తగా రెక్కలు వచ్చినాయి అని వెనకాల పాట వస్తుంది, విశ్వనాథ్ గారి సినిమాలో పాట. ఈవిడ గారు మళ్ళీ తిరిగి ఒక 30 ఏళ్ళు హ్యాపీగా బతుకుతారు. ఇప్పుడు మీకు అప్లై చేసుకోండేది, ప్రతి ఒక్కరికి 40 ఏళ్ళు వచ్చేసి డయాబెటీస్లు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, కొడమంట, గ్యాస్ ప్రాబ్లం, కీళ్ళ నొప్పులు, జుట్టు ఊడిపోవడం, జుట్టు మెరిసిపోవడాలు, వేసాలు మెరిసిపోవడాలు, ఒళ్ళంతా నీరసం, నిస్సత్వ, కోపం, బాధ, దుఃఖం, అబ్బా ఒళ్ళంత నొప్పులు వచ్చేస్తారు, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు నువ్వు ఈగిల్లా బిహేవ్ చేయాలి, గద్ద నుంచి బుద్ధి తెచ్చుకోవాలి. 40 ఏళ్ళ వయసులో అది ఒక 150 రోజుల పాటు ఎంత కష్టపడిందో ఇప్పుడు యోగా చేయడం, వాకింగ్ చేయడం, నీ డైట్ని మార్చుకోవడం, తినే తిండి, చూసే చూపు, ఆహార విచార, ఇవన్నీ కూడా వ్యవహార, ఇవన్నీ కూడా ఆహారం, తినే ఆహారం, ఆలోచించే విచారం, వ్యవహారం అంటే వ్యవహార బిహేవియర్ ప్యాటర్న్స్, ఇవన్నీ 40 సంవత్సరాల వయసులో మార్చుకోగలిగితే ఇంకో 30 ఏళ్ళ పాటు చాలా హెల్దీగా నీ జీవితం సాగిస్తూ ఇంకొక 20-30 ఏళ్ళు ముసలితనంతో కంటిన్యూ అవుతావు. 90 ఏళ్ళు 100 ఏళ్ళు వరకు నువ్వు బతకగలుగుతావు. కాబట్టి నువ్వు
ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక 50 రోజులు, 150 రోజులు, హిందీ నేర్చుకోవాలంటే ఒక నెలలు, నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే 1 మంత్ or 2 మంత్స్, ఇలా కఠినంగా నువ్వు డిసిషన్ తీసుకుని డూ ఆర్ డై, అయితే చేయలేదా చేస్తావని ఎవరన్నా అన్నప్పుడు చావడానికి ఎవరు రెడీగా ఉండవు, చేయడానికే రెడీగా ఉండాలి, చేసి తీరాలి, కఠినంగా చేయాలి, స్ట్రిక్ట్గా చేయాలి, ఆటోమేటిక్గా తిరిగి నువ్వు ఎప్పుడు కూడా యూత్ఫుల్గా ఉంటావు, చాలా వైబ్రెంట్ లుక్ ఉంటుంది, నీలో హ్యాపీనెస్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నువ్వు ఎంత వయసు వచ్చినా సరే వయసు కంటే తక్కువగా కనిపిస్తావు, ఎక్కువ వర్క్ చేయడంతో స్ట్రెస్ ప్రూఫ్ అంటే బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉంటుంది. సో గ్రద్ధ నుంచి బుద్ధి తెచ్చుకోండి. ఇంకా 7 ప్రిన్సిపల్ ఒక ప్రిన్సిపల్ అయింది, అవకాశం చూస్తే మిగతా 6 ప్రిన్సిపల్స్ కూడా ఒక్కొక్కసారి చెప్తాను. కాబట్టి గ్రద్ధ ఎంత కఠినంగా ఉంటే తన ఆరోగ్యంగా 30 ఏళ్ళు బతికింది ఇంకో 30 ఏళ్ళు 70 ఏళ్ళు, మనం కూడా అంతే కఠినంగా ఏది నేర్చుకోవాలనుకున్నా డబ్బు లేకపోతే డబ్బు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం, ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీషు, హిందీ లేకపోతే హిందీ, ఫారెన్ లాంగ్వేజ్ కావాలంటే ఫారెన్ లాంగ్వేజ్, అన్నీ మన దగ్గరకు వస్తే మన దగ్గర రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, చేంజ్కి యాక్సెప్ట్ చేయాలి, చేంజ్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ చేంజ్ యూ కాంట్ గెట్ ద రిజల్ట్స్, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ రిజల్ట్స్ యూ కాంట్ గెట్ ద చేంజ్. నువ్వుగానా రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తే నువ్వు చేంజ్ కాలేవు. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ చేంజ్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్. నువ్వు మారడం కోసం ఆలోచించి మారడం మీద దృష్టి పెడితే డెఫినెట్గా నీకు ఏమొస్తుందంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. వై వీ నీడ్ చేంజ్ అన్నప్పుడు ఎందుకు మనకి మార్పు అవసరం అన్నప్పుడే, చాలా కాలంగా మనం ఆలోచించే ఆలోచనలు, చాలా కాలంగా వస్తాయి మన అలవాటు, చాలా కాలంగా ప్రీ ఆక్యుపైడ్ థాట్స్, ఈ బటన్స్ బ్రెయిన్కి బాడీకి అన్నట్లుగా ఇప్పుడు ఈ వయసుకు అనుగుణంగా నీకేం కావాలో ఆ విధంగా నువ్వు మార్చుకోకపోతే, అత దరిద్రాన్ని క్లీన్ చేసి కొత్త లైఫ్ను పొందకపోతే నీలో నివ్వురుగప్ప నిప్పు బయట కాదు, అప్రకాబ్ర నిద్ర వచ్చినట్టుగా నీలో వ్యక్తి బయటకు రావాలంటే యు నీడ్ చేంజ్ ఆల్ ఈస్ వెల్.